ఇలాంటి న్యూస్లో ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి? కేరళలో కమ్యూనిస్టులకి బీజేపీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఫైట్ జరుగుతుంది. వీధి పోరాలు జరిగినాయి, వీధి పోరాలు జరుగుతున్నాయి. వాళ్ళని వీళ్ళు వాళ్ళని వాళ్ళు బాగానే భావసారూప్యత లేక సిద్ధాంత వైరుధ్యంతో కొట్టుకొని చంపుకుంటున్నారు. అందువల్ల కేరళలో ఇలాంటివి బీహెచ్పీ ఇలాంటి సృష్టించడం తప్పే లేదు. బజరంగ దళాలు బీజేపీ ఇలాంటివి సృష్టిస్తారు. దే స్ప్రెడ్ అలాట్. ఎందుకంటే కమ్యూనల్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేటువంటిది దేని మీద బేస్ చేసుకుని డెవలప్ అయింది చెప్పు. సింపుల్ యువత ఆయన మతపరమైన భావనలు. వాళ్ళు ఎంత కాదు మీడియాని వాడుకోవటంలో బీజేపీ పార్టీని మించింది లేదమ్మా. ఈతకాయ అంత చేసి తాటికాయ అంత చెప్పుకోవటంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఒకటి వాళ్ళకు బీజేపీకి ఉన్న మెయిన్ మెరిట్ ఏదో చూతాయను, ఈతకాయ అంత పెట్టి తాటికాయ అంత అడ్వర్టైజ్ చేసుకుంటారు. రెండు కమ్యూనల్గా డివైడ్ చేస్తారు, పబ్లిక్ని పక్క వర్టికల్గా డివైడ్ చేస్తారు వాళ్ళు. ఈ రెండింటితోటే బీజేపీ సక్సెస్ అవుతుంది దేశంలో. ఇది గమనించిన రోజు ఈ దేశంలో జనం బీజేపీ బండకేసి కొడతారు, నేలకేసి కొడతారు. నీకు అర్థమైందా? కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అంటారా? ఏది బీజేపీ ఆడిస్తుంది? కాంగ్రెస్ నష్టం. దీనివల్ల దేశంలో వర్టికల్గా డివైడ్ అవ్వాలని కోరుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నుంచి కూడా ఏమాలో వచ్చింది, బాకరా డ్యామ్ కడదామా, సాగర్ డ్యామ్ కడదామా, హీరాకుడు ప్రాజెక్ట్ కడదామా, దుర్గాపూర్ రూర్కెల బిలా ఇలాంటి చోట్ల స్టీల్ ప్లాంట్లు పెడదామా, లేకపోతే బాంబే హైలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్లాంట్స్ పెడదామా, అస్సాంలో డిగ్బాయిలో పెడదామా, ఎక్స్ప్రెషన్ ప్లాంట్ ఆయిల్ తీయటం గురించి ఇట్లా ఆలోచింది. బీపీసీలు, ఐఓసీలు, ఐఐటీలు, ఐఎంలు, కాంగ్రెస్ ఐడియాలజీ అంతా అలా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఏం చేసిందంటే, స్వతంత్రం వచ్చిన రోజు ఉంది భారతదేశంలో, ఇవాళ 500,000 గ్రామాల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇవాళ ఇవ్వమని 500,000 గ్రామాలకు బీజేపీని. భారతదేశంలోకి 1,000,000 కిలోమీటర్లు వేసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రైల్వే లైన్లు. 1,000,000 ట్రైన్లు వేశారు, 8 ట్రైన్లు వేసి వందే భారత్, దేశం అంతా ట్రైన్లు వేసినట్టు బిల్డప్. బీజేపీ జనవరి పిచ్చోళ్ళు నిర్దవోలు దాడుతున్నటువంటి వందే భారత్. బీజేపీ వచ్చిన తర్వాతే కదా మన కాశ్మీర్ మనకు వచ్చింది. ఏ కాశ్మీర్ ఎక్కడ వచ్చింది? కాశ్మీర్ ఎప్పుడు పోయిందని బయటికి? కాశ్మీర్ ఎప్పుడు పోయింది బయటికి? ఇది ఒక పిచ్చుకోవాలా జనం? కాశ్మీర్ ఎప్పుడైనా బయటికి పోయింది అయింది? కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో భాగంగానే ఉంది. అవును, ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ పాకిస్తాన్ చేతిలోనే ఉంది. అది ఎవడంటాడు? ఇప్పుడు విభజన రోజున జరిగినటువంటి పాలిటిక్స్ పబ్లిక్ తెలియదు. ఆ రోజు భారతదేశం ఉన్న పరిస్థితిలో తెలియదు. ఈ దేశంలో జనాలు డొక్కల కరువు అంటే తెలియదు, బెంగాల్ కరువు అంటే తెలియదు, రాయలసీమ కరువు అంటే తెలియదు, ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. అర్థమైంది? నెహ్రూ గారి పార్లమెంట్లో మొదటి స్పీచ్ రోజున అసలు మన ఆర్థిక పరిస్థితుల్లో ఎవడి తెలియదు. ఇవాళ ఏ దేశం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతివాడు సెలవు తీసుకొని పిచ్చి జనం కాకపోతే నిజంగా చెబుతాను, గుంటూరులో భారత్ వందే భారత్ 8 ట్రైన్లు వేశాడు. గుంటూరు భవంలోనే మేడ మేళాలు పెట్టే ఇదే ఎప్పుడు ట్రైన్ జోన్ మొహాలాగా ఒక బీజేపీ హైప్ చేయటంలో ఆ పార్టీని మించింది లేదు. విజయవాడ జాంగలోనే బ్యాండ్ మేళాలు పెట్టుకోవటం ఏంది గోళ? ఒక తిరుపతి సికింద్రాబాద్ నుంచి ఒక తిరుపతి ట్రైన్ వేస్తే ఏంది గోళ? ఇలాంటి ఎన్ని ట్రైన్లు వేస్తుంటారు? కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదంట. ఎవరు కాంగ్రెసా? కాంగ్రెస్ చేయకపోతే అసలు నువ్వు అసలు ఎక్కడున్నావు? నువ్వు ఈ మైక్ పట్టుకొని ఇవాళ వచ్చేదానివా కాంగ్రెస్ రాకపోతే? ఇటు నీకు ఆ రోజున శాంపేట రోడ్డు పట్టుకొని ఈ సెల్ ఫోన్లు ఎవరు తెచ్చింది? శాంపేట రోడా ఒకప్పుడు ఎంతో తెలుసా ఇన్కమింగ్? ఇన్కమింగ్ 25 రూపాయలు. ఒకప్పుడు ఇన్కమింగ్ 20 రూపాయలు. శాంపేటలో పెట్టుకుని రాజీవ్ గాంధీ చేస్తా కదా, ఇవాళ కంప్యూటరైజేషన్ రాజీవ్ గాంధీ చేస్తే వచ్చింది కదా, పారిశ్రామిక విప్లవం నెహ్రూ చేస్తే వచ్చింది కదా, ఎవరు చేస్తే వచ్చిందమ్మా ఈ దేశం కదా? ఒకటే చెప్తా నేను, వందే భారత్ అనేటువంటిది మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను, రాబోయే రైల్వే లైన్లు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడానికి ఇది ఒక ఆలోచన దృక్పథం. ప్రజల యొక్క పల్స్ ఎలా ఉంది? ఓ రోజు బోవ పెట్టి మంచి బోవ కాస్త ఏసీ పెట్టి ఒక రకమైన కుర్చీ వేస్తే 150 రూపాయలకు పోయే గుంటూరు ట్రైన్ని 850 చేస్తే ఎలా ఉంటుంది? ప్రైవేటైజేషన్కి ఒక ఆలోచన చేస్తుంది. ఇలాంటి ఆలోచనలో ఉంది. ఎస్, ఇదంతా ట్రయల్ రెండు ఎర్ర మెథడ్. నీకు ట్రయల్ చేసుకుంటున్నది ఆదానీలకి అంబానీలకి భారత రైల్వేలు మొత్తం తీసుకు అప్పజవటానికి. వాడికి 150కి నడపరు, 110 రూపాయలు నడపరు. గుంటూరు సికింద్రాబాద్ మధ్య డెల్టా ఉందనుకో 30 రూపాయలు నడపరు కదా. తెనాల నుంచి డెల్టా తీసుకొచ్చి 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జీ తీసుకొచ్చి సికింద్రాబాద్ తీస్తున్నారుగా. ఇప్పుడు ఉందమ్మా, ఇప్పుడు రాత్రి మా ఫ్రెండ్ వచ్చాడు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి వచ్చాడు, స్లీపర్లో వచ్చాడు, 300 రూపాయలు తత్కాలం చేసుకుంటే నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి సికింద్రాబాద్ రావడానికి 300 రూపాయలు చిల్లర. ఏది స్లీపర్లో పడుకొని వస్తే అదే వందే భారత్ 850 రూపాయలు ఇక్కడి నుంచి గుంటూరు పోతాడు, మధ్యలో అంత బోగ పెడతాడు.
వేసేసాడు. దీనికి వాట్ ఇస్ ఆన్సర్స్? జనం దీనికి మేడా డాడాలు పెట్టడం, ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎంత అంటా అంత. ఇక్కడ ఒకటే, ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గొర్రె మంద. ఈ గొర్రె మందని ఆడుకోవటంలో బీజేపీని మించింది లేదు. వాళ్ళు ఏదో స్ప్రెడ్ చేయగలరు. అసలు బీజేపీకున్న మీడియా మేనేజ్మెంట్ అనేటువంటిది, మీడియా మేనేజ్ చేయటంలో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అనమాట. బీజేపీని మించిన పార్టీ ఇంకోటి దేశంలో లేదు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ మేనేజింగ్ మీడియా. వాళ్ళు ఇదేమైనా, నువ్వు సింపుల్ చెప్పు, 8 ట్రైన్లు వేసి భారత రైల్వేలు మొత్తం బీజేపీ వేసిన విళ్ళపిచ్చారా లేదా? ఇప్పుడు అది 850 రూపాయలు గుంటూరు పోవటానికి, దసాపూర్ సేపర్లో వస్తే 300. మరి దీనికి అందించడానికి ఎవరు ముందు 10 రూపాయలు మనం మామూలుగా ట్రైన్ ఎక్కిపోతే. ఇది ప్రైవేటైజేషన్కి ఒక మార్గం అంచనా వేసుకో. రాబోయే కాలంలో కూడా అన్ని ఇట్లా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి రాబోయే, ఇప్పుడు వందే భారత్ కనుక ఇలానే సక్సెస్ అవుతే 800 రూపాయల మీద విశాఖపట్నం పోతా 3000 రూపాయలు ఈ టికెట్లు కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా రాబోయే ఇండియన్ రైల్వే మొత్తం అందానీలకి అంబానీలకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్లాన్ అంటే పబ్లిక్ ఇస్తే ఒక సర్వే లాంటిది. మనం ఒక శాంపిల్ తీసుకొని చూస్తాం పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పబ్లిక్ అని ఎదురు తిరుగుతుందా? ఇప్పుడు 450 రూపాయలు సిలిండరు, 1150 రూపాయలు అయింది, పబ్లిక్ ఎదురు తీరలేదు కదా. అంటే 150 రూపాయలు గుంటూరు పోయే ట్రైన్ని ఏమేమో వేసేసారు, ఓ వాత బో పెట్టారు, ఒక ఏసీ వేసారు. నీకు అర్థం, ఫెసిలిటీస్ కాదు ఇక్కడ ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ చూడు. నువ్వు దోపిడీ వేరు, నీకు ఒక దోపిడీ వ్యవస్థకి తెరలేపుతోంది ఎవరంటే బీజేపీనే ఈ దేశంలో. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఇది అదానీలకి ఇండియన్ రైల్వే అంబానీలకి రాసివ్వటానికి ఇస్తే ఒక రకమైన ఆలోచన దృక్పథం ఇది. సార్ అయితే మేము ఎవరి దగ్గర డబ్బులు లాక్కోవట్లేదు, వీళ్ళు ఆన్లైన్లో పెడితే వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా, మరి దీనికి ఎవరు? జనంనే ఉందమ్మా, ఇప్పుడు జనం ఉందన్నమ్మా. ఇప్పుడు జనం ఏంటంటే అమ్మా అంత పెద్ద మైండ్ ఉండదు. జనాల్ని ట్యూన్ చేసుకోవటమే, ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు జనాల్ని. జనం పెద్ద మేధావులను అనుకోబాకు. నాకు బీజేపీ నా ఇప్పుడు ఒకప్పుడు రైల్వే ఛార్జీ కిలోమీటర్కి పావుల విరితో గోలగోలు చేసేవాడు, కిలోమీటర్ పావుల విరితో గోలగోలు చేసేవాడు కదా. ఇప్పుడు ఏం చేసినా కామ్ కూడుకుంటున్నారు జనాలు. ఏంటంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఆ చెప్పే విధానం మ్యానిపులేట్ చేసే విధానం, ఒక ట్రాన్స్లో తీసుకెళ్లే విధానం అనేది బీజేపీ తెలిసినట్టు ఈ దేశం ఇంకెవరి తెలియదు. ఎందుకు ఎక్కడ పెరిగినాయి? దేశంలో ఇప్పటికీ 60% మంది తింటానికి తినలేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చెప్పు లేదు. ఇది నేను చెప్పిన డేటా కాదు, ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ దేశంలో 17% నిరుద్యోగత ఆల్ టైం రికార్డ్ హై మోడీ టైంలోనే ఉంది. ఇది నేను చెప్పింది కాదు, భారత గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే అత్యధికమైనటువంటి నిరుద్యోగం 17% ఉంది మోడీ ప్రభుత్వంలోనే. ఇదే ఇప్పుడే ఉంది, ఇంతవరకు ఈ దేశంలో ఇంత నిరుద్యోగం రాలా, ఇంతవరకు రాలా స్వతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఇంత ఆర్థిక పరిస్థితి అని అంటున్నారు కదా, మరి జనాలు పెరిగింది కదా, డెవలప్మెంట్ వచ్చింది కదా. డెవలప్మెంట్ జనాభా పెరుగుదల డెవలప్మెంట్ వచ్చిందంట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇదే మోడీ వచ్చిన వల్ల డెవలప్ అయ్యి, ఇంకా మోడీ వచ్చిన వల్ల వెనక్కి పోయింది. వాస్తవం సింపుల్ లేవు చూతాయనమ్మా, లెక్కలు తెలియని వాళ్ళు ఏదైనా చెప్పచ్చు. నీకు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో జీడిపి ఎంత ఉంది ఆట టీ, పివి నరసింహారావు టైంలో జీడిపి ఎంత ఉందో టీ, నీకు అర్థమైందమ్మా? లేదు వాజ్పేయి గవర్నమెంట్లో జీడిపి గ్రోత్ ఎంత ఉందో టీ, ఇవాళ మోడీ వచ్చిన తర్వాత జీడిపి గ్రోత్ ఎంత ఉందో టీ. 4.5 దాటట్లేకపోతుంది, 4.5 దాటట్ల జీడిపి గ్రోత్ రేటు. ఇంకా మాట్లాడితే సిగ్గు, ఇదంతా మోడీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. మోడీ ఫెయిల్యూరు. జనాలు ఏంటంటే ఒక ట్రాన్స్లో ఎవరు ఇప్పుడు జనంకి ఎట్టుంటుందంటే అమ్మా, ఒక మనం ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళాలి జనాన్ని, తీసుకెళ్ళి ఒక బూ చూపించాలి. పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? చాలా సింపుల్ చూతాయను, పాకిస్తాన్ వాళ్ళ సర్వనాశం అవడానికి కారణం ఏంటి? మత పెచ్చలో తీసుకెళ్ళారు అక్కడ పాలకులు, మత పెచ్చలో తీసుకెళ్ళి. 1977లో పాకిస్తాన్లో జరిగింది ఏంది? భారతదేశ భూచిని చూపించి, భారతదేశాన్ని భూచిని చూపించి ఒక మత పెచ్చలో ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళు వదిలేశారు. ఇవాళ పాకిస్తాన్ ఏ పరిస్థితిలో చూసావు కదా. ఇప్పుడు మోడీ కూడా చేస్తుంది ఏంటంటే, ఒక మెత్త పెచ్చలో తీసుకెళ్తున్నారు దేశం. మంచిదే కదా సార్, మన కాశ్మీర్ అయితే ఎక్కడుంది? కాశ్మీర్ ఎక్కడ పెట్టిపోయిందని ఎవరు చెప్పారు? కాశ్మీర్ పెట్టిపోయిందని? కాశ్మీర్ అప్పుడు మన దగ్గర ఉంది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. ఎక్కడి పోరా కాశ్మీర్? ఎక్కడి పోరా? ఎవరు చెప్పారు? బీజేపీ వాడు ఇలా చెప్తున్నారు ఏంది బయట? ఎవరు చెప్పారు? ఇవన్నీ స్ప్రెడ్ న్యూస్, ఫాల్స్ న్యూస్.
కాశ్మీర్ ఎప్పుడు ఫాల్స్ న్యూస్ ఈజీగా నమ్ముతారు, ఈజీగా అవేర్నెస్ అవుతుంది. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో బీజేపీ నిలిచింది లేదమ్మా. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో, మెదడు ప్రజల మెదడుని తింటంలో, ప్రజల మెదడుని అర్థమైందా ఖరాబ్ చేయడంలో బీజేపీ పార్టీని మించింది లేదు. మానిపులేషన్లో వాళ్ళని మించింది లేదు. పాకిస్తాన్ గురించి కాదమ్మా, ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ముస్లిమ్స్ గురించి కాదు, పెరిగిన సిలిండర్ ధరలు ఏంది, పెరిగిన నిరుద్యోగ సమస్య ఏంది. ఇప్పుడు భారతదేశం ఆలోచించుకోవాల్సింది పాకిస్తాన్ గురించి కాదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ స్టేట్. పాకిస్తాన్ గురించి మనం బాధపడాల్సిన అవసరం. పాకిస్తాన్ ట్రైన్ చేసింది కూడా మోడీ గారే. అవేర్నెస్ క్రియేట్ చేసిన అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ క్వశ్చన్ నాకు సరిగ్గా ప్రాపర్గా అర్థం కాలేదు సార్. పాకిస్తాన్కి ట్రైన్ ఫెసిలిటీ కల్పించింది కూడా మోడీ గారే కదా. పాకిస్తాన్కి ఈలోకి వెళ్ళటానికి ఇండియా నుంచి ఒక ట్రైన్ అంతే కదా నువ్వు అడిగేది. అంతకుముందు మనవాళ్ళు బస్సులు చాలా వేశారు, బస్సులు కూడా వేశారు. నీకు అర్థమైందా, ట్రైన్కి బస్సులు అంతకుముందు చాలా వేశారు. ఇప్పుడు ట్రైన్ వేసామా? ఇవి కాదు. భారతదేశ పాకిస్తాన్కో ట్రైన్ వేసామా, పాకిస్తాన్కో బస్సు వేసామా, వందే భారత్ మూడు ట్రైన్లు వేసామా, ఇది కాదు. పెరిగిన నిరుద్యోగత ఎలా ఉంది దేశంలో, గత 8 ఏళ్ళలో జీడిపి గ్రోత్ ఎలా ఉంది, వ్యవసాయ చట్టాలు ఎట్ట ఉన్నాయి, ధరలు ఎలా పెరిగినాయి, సామాన్యుడు ఎలా చస్తున్నాడు. నీకు విషయం తెలుసా, ఇప్పటి వరకు చాలామంది తెలియని విషయం, 10 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొదలుపడిపోయినాయి దేశంలో గత 8 ఏళ్ళలో. 10 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 10 లక్షలు మూతబడ్డాయి దేశంలో. ఒక్కొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం 4 నుంచి 4 ఉంటారు. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉండమా, ఒక మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం 4 నుంచి 15 మంది మధ్య ఉంటారు. 10 లక్షల సంవత్సరాలు మొదలుపడిపోయినాయంటే ఈ 8 సంవత్సరాల్లో మోడీ ఆర్థిక విధానాల గురించి ఊహించుకునివి, ఎంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో దేశంలో. సార్ అమెరికాలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడు కూడా ప్రజల్ని, ఇప్పుడు వాస్తవం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోటి కూడా బీజేపీ వ్యతిరేకించే వాళ్ళు కానీ మొట్టమొదటి మాట్లాడాల్సింది ఏంటంటే పెరిగిన గ్యాస్ సిలిండర్ లేని. ఏమండి ఒకటే చెబుతాను, ఎంత నిర్దయగా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, లక్షల మంది రైతులు ఢిల్లీ శివార్లలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్లో నుంచొని ధర్నాలు చేస్తుంటే వానకి తడిసి ఎండకి ఎండి చలికి వణుకుతా సంవత్సరం పాటు కూర్చుంటే 750 మంది చచ్చిపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రభుత్వం ఢిల్లీలో ఉండి మన ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఉండి మన ప్రజలు సంవత్సరం పాటు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణికిపోతూ నిరసన ప్రదర్శన చేస్తే ఢిల్లీ రాజధాని శివార్లలో నువ్వు స్పందించవా? 750 మంది చచ్చిపోతారా? ఇప్పుడు అమెరికాలో ఇంతకన్నా నీ ఎంత నాకు తెలిసి ప్రపంచంలో ఇంకోటి లేడు. అమెరికాలో 10 మంది ఉద్యోగుల మధ్య ఒక భారతీయ ఉద్యోగుడు అయితే ఉన్నారు కదా, అక్కడ చేస్తున్నారు కదా ఈ ఘనత. అసలు భారతదేశంలో అమెరికాలో భారతీయులు ఉండటానికి ఇప్పుడు కాదు 16 నుంచి వెళ్తున్నారు. మోడీ టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద, మోడీ టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద చదువు సంధ్య లేకుండా డైరెక్ట్ చదువుతున్నా, ఇవాళ ప్రధాని అవుతావచ్చు, మోడీ చదువు సంధ్య లేకుండా టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద అమెరికాకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్లు వెళ్ళారు, 1960లోనే వెళ్ళారు, 70లోనే వెళ్ళారు, 95లో వెళ్ళారు, వెళ్ళారు. మోడీకి అసలు భారతదేశంలో భారతీయులు అమెరికాలో ఉండటానికి అసలు సంబంధం ఏంది? మీరు ఒక మాట చెప్పాలంటే మోకాలికి బట్టతలకి మూడేసినట్టుంది. ఏ ప్రతిదీ మోడీ ఖాతాలో అమెరికాలో భారతీయులు ఉండటానికి 1960 నుంచి వెళ్తూనే ఉన్నారు భారతీయులు. భారతీయులు అక్కడ ప్రతి 4 డాక్టర్లు ఉంటే అమెరికాలో ఒక భారతీయుడు ఉన్నాడు డాక్టరు. అందులో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఇంకా మాట్లాడితే 10 మంది డాక్టర్లు ఒక ఆంధ్ర వాళ్ళు ఉంటాడు. అసలు మోడీ టీ అమ్ముకుంటున్నాడు ఆ టైంలో. మావాడు మా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్లు అమెరికా పోయే రోజు మోడీ టీ అమ్ముకుంటున్నాడు గుజరాత్లో. అసలు మోడీ ఆర్టికల్ 370 తీసింది మోడీ కదా. మరి ఆర్టికల్ 370 ఇప్పుడు అందులో నీకు ఏమైనా ఉరిగిందా, అక్కడ దేశానికి ఏమైనా ఉరిగిందా సిలిండర్ ధర? ఇప్పుడు నీకు కావాల్సింది నేను చెప్పేదమ్మా, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఆర్టికల్ 370 తీసావు, దీనివల్ల రైతులకు ఏమైనా మేలు జరిగిందా దేశంలో? నిత్యావసర వస్తువులు ఏమైనా దిగి వచ్చినాయా? సిలిండర్ ధర ఏమైనా తిరిగి వచ్చిందా? నిరుద్యోగం తగ్గిందా? ప్రజలకు ఏమైనా ఉపాధి దొరికిందా? సంస్థలు 10 లక్షల సంస్థలు ఎవరు ఉద్ధరించబడ్డాయా? ఇప్పుడు ఇవాళ
ఇవన్నీ వదిలేసి 3 hours మీకు అదే చదువుతా. బీజేపీ వాదన అంతా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆ కేడ చదువుతువే పాకిస్తాన్ ఓ సినిమా తీసుకోవటం, ముస్లింస్ మతం మారుస్తున్నారంటాం, ఇలాంటి భావ దారిద్రంలో మనల్ని ఒక భావ దారిద్రంలో నెట్టేసి మనల్ని మనం పిచ్చు వాళ్ళని చేసి, మనం పిచ్చి అర్థమైన వాళ్ళని చేసి భావ దారిద్రంలో ముంచేసి మనల్ని తెలివిగా బీజేపీ ఆడుకుంటోంది. మరి మన ఇండియా భారతదేశంలో 22,000 విమాన సంస్థలు వచ్చాయి, మరి దీనికి 22,000 విమాన సంస్థలు. నీకు వచ్చిన విషయం చూతాయనమ్మా, నేను ఆర్థిక శాస్త్రం బాగా చదివినాని, విమాన రంగం అనేటువంటిది భారతదేశానికి ఏటా ఒకటి మూతపడతానే ఉంటుంది, చూసుకోను కావాలంటే. నీకు అర్థమైందా ఎవరు తిరుగుతున్నాడు ఇప్పుడు? ప్రతి చిన్నదానికి బండేలో కూడా అనుకున్న ఆయన బాగా బలిసిన ఆయన తిరుగుతున్నాడు ఫ్లైట్లో. నీకు అర్థమైంది? నువ్వు ఫ్లైట్ ఎక్కావమ్మా ఇప్పుడన్నా ఫ్రాంక్ చెప్పు, నువ్వు ఫ్లైట్ ఎక్కావా? సార్ లేదు లేదు, నువ్వు వందే భారత్ ట్రైన్ కూడా ఎక్కలేవు మనకు వచ్చే సాలరీకి. ఫ్రాంక్ చూద్దాం, మనకు వచ్చే సాలరీ మనం వందే భారత్ ట్రైన్ కూడా ఎక్కలేవు. ఆ వెనక బలిసిన వాళ్ళు ఉన్నారంటే అమ్మ వాళ్ళు ఎక్కుతారు ఫ్లైట్లు. భారతదేశంలో విమానయాన కంపెనీలు అనేటువంటివి అంత సక్సెస్ కావు. ఎందుకు కావంటే భారతదేశంలో ఆదాయాలు ఏంటి, సగటు ఆదాయం. అందుకనే నేను ఒక స్టాక్ మార్కెట్లో నేను ఎన్నో సంవత్సరాలు చూన్నాను కదా, విమానయాన సంస్థలు పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే అంత ల్యాకింగ్ కాదు అది. ఎందుకంటే భారతదేశానికి ఏమండి, ఇప్పటికీ భారతదేశం చెబితే నమ్మరు. తెనాల నుంచి డెల్టా ఎక్కువ వచ్చే జనం ఎక్కువ ఉంటారు. తెనాల నుంచి డెల్టా అని ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఎంత నాది ప్యాసింజర్ రైలు, నైట్ 6 గంటలకు అక్కడ 6 గంటలకు ఏమో బయలుదేరితే తెల్లవారు 7 గంటలకు వచ్చింది. ఎంత మాది డెల్టా, బాగా జ్ఞాపకం పెట్టుకో అమ్మాయి. ఈరోజుకి స్వతంత్రం వచ్చింది, 75 ఏళ్ళు అయింది. ఈరోజుకి తెనాలో డెల్టా అనే ట్రైన్, రేపల్లో డెల్టా అనే ట్రైన్ బయలుదేరుతుంది, చాలా తక్కువ ధర. సికింద్రాబాద్ రావడానికి 35-56 రూపాయల లోపల ఉంటుంది. అది వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలుసా మీకు, ఎంత పేదరికం ఉన్నారు తెలుసా మీకు జనం. నేను అనేది ఏంటంటే, దేశం అనేటువంటిది ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ డెవలప్ అవుతున్న క్రమాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చి ఆపేసింది, ఒక రకంగా చెప్పాలంటే ఆపేసింది. ఆపేసి ఇండియా టాప్ 4లో ఎట్లా ఉంది సార్, ఆర్థిక వ్యవస్థలో టాప్ 4లో ఎలా? మీకు లెక్క చూస్తాను వింటావా, బ్రిటన్లో అర్థమైందా జనాభా ఎంత, 5 కోట్ల లోపల, 5 కోట్ల లోపల బ్రిటన్ జనాభా. వాళ్ళ జీడిపి కన్నా మనం ఇంత ముఖ్యం, 140 కోట్ల మంది జనాభా. అంటే వాళ్ళ 5 ఆదాయం మన 140 మంది ఆదాయం అనుకో, కాసేపు మంది 140 కోట్లు, వాళ్ళు 5 కోట్ల కింద జనాభా. వాళ్ళ 5 ఆదాయం అనుకో కాసేపు, మంది 140 మంది ఆదాయం, కొంచెం మన 140 ఆదాయం వాళ్ళకన్నా కొంచెం ఇంత దాటింది. అదేదో పెద్ద పర క్యాపిటల్ చూడాలి, జీడిపిగా చూడాల్సింది, 800,000 కోట్ల జీడిపిగా చూడాల్సింది. 140 కోట్ల మీద జీడిపి లెక్క ఇవ్వదు, పర క్యాపిటల్ ఎంత ఉందో లెక్క ఇవ్వను. బ్రిటన్ పర క్యాపిటల్ ఎంత, భారతదేశం పర క్యాపిటల్ ఎంతో లెక్క ఇవ్వను. చెట్టు మీద కళ్ళమటి నీళ్లు దొరుకుతాయి. అంటే పనుల పని మాట్లాడుకుంటే మనం కనుక మొన్న ఇప్పుడు నేను ఒరిజినల్గా భారతీయుని కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచిస్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి అర్థమైందా కింద స్థాయి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నా. ఈ భారతదేశంలో భారతదేశం మీద ప్రేమ నటిస్తున్నటువంటి బలిసిన వర్గాలను చూసావా, వాళ్ళు ఇప్పుడు కూడా మోడీని అభిమానిస్తారు. మాబోటి వాళ్ళం మేము ఇక్కడ మేము నిజంగా భారతీయులం కాబట్టి, మేము భారతీయునిగా ఆలోచిస్తున్నాం కాబట్టి, మేము బలహీన వర్గాలు, అట్టడు వర్గాలు, అర్థమైందా దళితులు, గిరిజనులు, అర్థమైంది కూలీ నాలి చేసుకునే ప్రజల గురించి, లోయర్ క్లాసెస్ గురించి మేము ఆలోచిస్తుంటాం ఎక్కువ. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలని ఆలోచిస్తుంటాం, మేము ఫ్రాంక్గా చెబుతున్నాను. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయని మేము ఆలోచిస్తుంటాం. తీసుకుంటా సరే. అయితే ఇదంతా పక్కన పెడితే, మనం మొన్న సెక్రటరీ అయితే చూసాం, దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఏముంది, కేసీఆర్ గడి పెద్ద గడి అది, అది ఇప్పుడు మనం ఒకసారి చెప్పాను. రాజ్భవన్ నుంచి సెక్రటరీ కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే వ్యక్తి పటేళ్ల కన్నా, పట్వారీల కన్నా, దేశముఖీల కన్నా, అర్థమైందా జాగీదారుల కన్నా, దొర గడి పరిపాలన కన్నా వీళ్ళందరూ మించిన నియంత ఎవరంటే కేసీఆర్. సెక్రటేరియట్ కట్టాడు ఎవడు, బాబు సొమ్ముతో కట్టాడు, ఎవడు బాబు సొమ్ముతో కట్టాడు ఆ సెక్రటేరియట్. దాంట్లో సామాన్యుడు కాదు, ఎమ్మెల్యేలకు అనుమతి లేదు, ఆయనకి ఆయన పిల్లలకి అనుమతి. ఆ కేసీఆర్ దాంట్లో పోయేది ఎవరు, వాళ్ళకు నీకోసం నా కోసం కట్టాడు ఇది కేసీఆర్, వాడి బిడ్డ, వాడి అల్లుడు, వాడి కూతురు, వాడి మేనల్లుడు, వీళ్ళు చెప్తే దాంట్లో పోయేది. ఎమ్మెల్యేకే దిక్కులేదు ఆడ,
అది గడి, ఆ గడిలో పోవాలంటే కుదరదు, ఎవడు పడతాడు పోలేడు ఆ గడిలో. సార్ కేసీఆర్ అన్నారు కదా తప్పు చేస్తే ఏదైనా కూతురునైనా కొడుకునైనా జైల్లో పెట్టాను. ఎవరు పెడతారు ఇప్పుడు ఆయన తప్పు చేస్తే ఆయన చెప్పక్కల చట్టం తన పని చేస్తారు. కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాంది అది. అవును చట్టం పని తన పని చేసుకుంటుంది అన్నది. ఆ టైం వచ్చినప్పుడు లోపల ఇస్తూ నవ్వుతారు, వెయిట్ చేస్తున్నారు, ఒక్కొని ఒక్కొని వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్తుంటారు.